हेलो एवरीवन, वेलकम बैक टू विद्या टीवी। राइट, दिस इज़ द फाइनल नोटिफिकेशन अंडे जूनियर सिंगर एन कॉलेज जूनियर असिस्टेंट संबंधी नोटिफिकेशन रिलीज़ आईपोयिंदे। अंटे एक्चुअली मन 16th नाड़े दीन संबंधी पेपर स्टेटमेंट अयिते वच्चिंदि एंड नाउ इट इज़ क्लियर वेबसाइट लो नोटिफिकेशन अयिते रिलीज़ चेयडम जरिगिंदि। सो दिस इज़ दीज आर द डीटेल्स एंड ऑल टुगेदर मनम अनुकुन्नट्टु 177 పోస్టులు అయితే ఉన్నాయి, రెగ్యులర్ ప్లస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ 88 పోస్ట్ అండ్ లోకల్ వచ్చేసి 160+9. అంటే అన్రిజర్వ్డ్ ఇన్ ద సెన్స్ 95% లోకల్ వాళ్ళకి, 5% నాన్ లోకల్. నాన్ లోకల్ వాళ్ళంటే అర్థం ఏదైతే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఉన్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ క్లెయిమింగ్ ఫ్రమ్, అంటే లోకల్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎస్టర్ ఫైవ్ 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్. అంటే ఏవైతే పాత ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్ కింద లెక్క. అంటే కరెంట్లీ ఇప్పుడు ఈ 4 డిస్ట్రిక్ట్స్ని మనం 16 డిస్ట్రిక్ట్ చేశారు. సో ఈ 4 డిస్ట్రిక్ట్స్ పాత ఈ 4 డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్ కింద లెక్క. ఈ కొత్త జయశంకర్ భూపాల్పల్లి, మంచిరాల్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కోమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, జనగం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సిరిసిల్ల, వీళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్ కింద లెక్క. అండ్ నాన్ లోకల్ అంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ అదర్ దాన్ ద అబౌ మెన్షన్ డిస్ట్రిక్ట్స్. అంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ డిస్ట్రిక్ట్, ఈ 4 డిస్ట్రిక్ట్స్ కాక మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ నాన్ లోకల్ కింద. అండ్ నాన్ లోకల్ ఇన్ ద సెన్స్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా కాదు, ఓన్లీ తెలంగాణ రీజన్ వాళ్ళే. క్లియర్గా మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. ఓకే, క్లియర్గా ఇచ్చారు. దోస్ క్యాండిడేట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి అన్రిజర్వ్డ్, ఓపెన్ టు ఆల్ అని అర్థం. అండ్ దట్ ఈస్ అబౌట్ ద రిగార్డింగ్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్. అండ్ అన్రిజర్వ్డ్, ఓపెన్ టు ఆల్, దట్ ఈస్ లోకల్ అండ్ నాన్ లోకల్. లోకల్ క్యాండిడేట్స్ 95% అండ్ 5% లోకల్ క్యాండిడేట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద లోకల్ అండ్ నాన్ లోకల్ డీటెయిల్స్. అండ్ ఏమేం సర్టిఫికెట్స్ కావాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ క్లాస్ 1 to 7 టు అసర్టన్ లోకల్ స్టేటస్. అండ్ ఇంకొకటి ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్. ఆల్ క్వాలిఫయింగ్ సర్టిఫికేట్స్ ఫర్ ద పోస్ట్, అంటే మెమోస్ ఆఫ్ మార్క్స్, ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ, బోనోఫైడ్ ఫ్రమ్ ద కాలేజ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్, అండ్ 6 మంత్స్ కంపల్సరీ 6 మంత్స్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఐటీ అయితే కంపల్సరీ. అండ్ వేలీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఆర్ పీడబ్ల్యూడి కేటగిరీకి వాళ్ళు అయితే కంపల్సరీ ఒక సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ ఆల్సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ దట్ హ్యాస్ టు బి విదిన్ 6 మంత్స్, నాట్ ఎర్లియర్ దాన్ 6 మంత్స్. 6 మంత్స్ కన్నా పాతది ఉండకూడదు క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ద ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఐడి ప్రూఫ్ మెన్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, యాజ్ వెల్ యాజ్ ఇఫ్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్, అంటే ఇది మనకు సంబంధించింది కదా, ఒకవేళ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ఎంప్లాయిడ్, రిలీవింగ్ లెటర్ ఆర్ ఎన్ఓసి ఫ్రమ్ ద హెచ్ఓడి ఆఫ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ వీటితో పాటు కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్ అండ్ కలర్ ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇవైతే ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడు ఆన్ సెలెక్షన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్, అంటే ఎగ్జామ్ తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, ఇవైతే కంపల్సరీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా అవసరమే ఇన్ ఆర్డర్ టు అప్లోడ్. ఓకే, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అని క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ అగైన్ ద గేవ్ అబౌట్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్. అండ్
అండ్ ఇంకొకటి క్లియర్గా ఏమిచ్చారంటే ఆల్ టుగెదర్ దేర్ ఆర్ 120 మార్క్స్ ఓన్లీ 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ దాంట్లో ఈసారి కొత్తగా నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టారు. ఇంతకుముందు ఎప్పుడు సింగరేణి కాలేజీలో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ ఈసారి మాత్రం నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. దట్ ఈస్ 1/4 mark విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 0.25 marks అయితే కట్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ మార్క్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే 1 mark, తప్పు చేస్తే 1/4 ఆఫ్ ద మార్క్ విల్ బి డిడక్టెడ్. సో అదొకటి రైట్. ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ టు డిసైడ్ రిలేటివ్ ర్యాంకింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్ షాల్ బి కన్సిడర్డ్. ఒకవేళ టై ఉంటే అరిథమాటిక్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్, వీటిపైన ఫోకస్ అయితే ఉంటుంది. అంటే వీటిలో మీరు ఎలా స్కోర్ చేస్తారో దాన్ని, ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్ సేమ్ మార్క్స్ ఉంటే వీటిలో ఈ పర్టికులర్ టాపిక్స్లో వచ్చిన మార్క్స్ని కంపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే ఇద్దరు పర్సన్లు ఎవరికైతే ఈ పర్టికులర్ టాపిక్స్లో ఎక్కువ వస్తారో వాళ్ళు దే విల్ బి పుట్ ఫార్వర్డ్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ గెట్టింగ్ ఈక్వల్ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 4 subjects దెన్ ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ కన్సిడర్డ్. ఓకే, సో ఈ పర్టికులర్ 4 topics కూడా ఇద్దరు సేమ్ సెక్యూర్ చేస్తే దెన్ ఏజ్ విల్ బి కన్సిడర్డ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇస్ 2 hours. 2 hours ఆఫ్ టైమ్ విల్ బి గివెన్ అండ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓసీస్, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూఎస్ 30% ఆఫ్ మార్క్స్ అండ్ బీసీసీస్ 25 అండ్ 15% ఫర్ ఎస్సీఎస్టీ. 15% మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎస్సీఎస్టీ అండ్ ఎగ్జామ్ కండక్షన్ క్యాన్ బి ఇన్ ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం అండ్ హైదరాబాద్. సో ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందనేసి మేబీ డిస్ట్రిక్ట్స్ అని పెట్టడం జరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా మేబీ ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ. సో అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ యూ క్యాన్ సెలెక్ట్ ద సెంటర్, ఎక్కడ మీకు కావాలనేది యూ క్యాన్ సెలెక్ట్ రైట్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అండ్ ఇక్కడ మనకు ఒక స్కూల్ స్టడీ సర్టిఫికెట్ ఫార్మాట్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్ స్టడీ సర్టిఫికెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్స్ సర్టిఫికెట్, అంటే ఇది లోకల్ నాన్ లోకల్ క్లెయిమ్ చేసుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్మాట్లో మనం స్కూల్ సర్టిఫికెట్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే ప్రిపేర్ చేసుకొని గెట్ ఇట్ సైన్ బై ద ఎంఆర్ఓ. ఓకే, సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ద ఫైనల్ నోటిఫికేషన్ ఆఫ్ ద జూనియర్ అసిస్టెంట్ సింగరేణి కాలేజ్ జూనియర్ అసిస్టెంట్. సో క్లియర్గా మనకు అన్ని ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి గో ఫర్ ఇట్. అప్లై ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ సింగరేణి కాలేజ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.